నమస్కారం అండి. ఎళ్ళవేళ హాయిగా ఆనందంగా ఉండాలనుకుంటున్నారా? తప్పులేదు. ఆనందంగా ఉండటం స్వార్థం కాదు. భగవంతుడు కూడా మిమ్మల్ని అందరినీ, మనల్ని అందరినీ కూడా ఆనందంగా ఎళ్ళవేళ హాయిగా సంతోషంగా సుసంపన్నటువంటి మంచి హృదయంతో శక్తివంతుడిగా జీవించమని చెప్పి మనల్ని సృష్టించాడని చెప్పి అనుకుంటున్నాం. నేను ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలనుకుంటాను, కానీ మర్చిపోతుంటాను. ఆ మర్చిపోయింది గుర్తు తెచ్చుకోవాలంటే కొన్ని మనం ముఖ్యంగా గుర్తులో పెట్టుకోవాలి. మనం ఏ దేవుడు చూసినా, ముఖ్యంగా సత్యసాయిబాబు గారిని చూడండి, ఆయన ఎప్పుడు చూసినా దరహాసం, చిరుచిద్వలాసం, ఎంత నవ్వుతూ ఎంత క్లిష్టమైన మాటలు కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి అది గుర్తు తెచ్చుకుంటే మనం ఈ చిరునవ్వుని చిందించడం అనేది మర్చిపోకుండా ఉంటాం. కాబట్టి అలాంటి ఒక మంచి విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆశిస్తున్నాను. అంతేకాకుండా 3 సెకండ్లలో మీ జీవితాన్ని మార్చుకోవాలంటే మొట్టమొదటి సెకండ్లో నేను ఎల్లవేళలా హాయిగా ఆనందంగా ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకోండి. 2వ సెకండ్లో మీరు మీ జీవితంలో ఏ ఏ సందర్భాల్లో ఆనందాన్ని పొందారు అనేది గుర్తు తెలిగి అటువంటి విషయాల్ని గుర్తులో పెట్టుకొని హృదయంలో చిరస్థాయిగా మరి దాన్ని శాశ్వతంగా ఉంచుకోండి. 3వ విషయం మాతృభూమి, మాతృమూర్తి, మాతృభాష, ఈ 3 మీద ప్రేమ అభిమానం మీరు కలిగి ఉంటే మీరు మీ హృదయంలో ఎటువంటి బాధ ఇబ్బంది వచ్చినా కానీ మీ చిరునవ్వుతోటే దానికి సమాధానం చెప్పి తప్పకుండా మీరు విజయాన్ని పొందుతారు. అంతేకాదండి, చిరునవ్వుతో మీరు ఆనందంగా ఉంటూ ఉంటే నూతనత్వం మీలో వస్తుంది. అది వచ్చినప్పుడు ఇతరులకి మంచి చేయాలన్న ఆలోచనలు కూడా మీకు వస్తాయి. బాధ మాత్రం మనల్ని అప్పుడప్పుడు కుంగదీస్తుంది. అదేంటంటే మనకున్న బాధల్ని మనం ఎలా మార్చుకోవాలి సుఖాలుగా అని అంటే, ఇతరుల బాధల్ని మనము షేర్ చేసి వాళ్ళకి తగు రీతిలో మనం కనుక సహాయం చేయగలిగితే ఆ త్యాగమే మనకు మంచి ఆనందాన్ని ఏర్పాటు చేస్తే మన బాధలన్నీ తొలగిపోతున్నాయి. మనం చేసే సహాయాన్ని కూడా పెద్దలు కానీ మరి సమాజంలో కానీ అది త్యాగంగా అందరూ గుర్తించారు. అప్పుడు మన దగ్గర ఏమీ లేదనే భావన అసలు మనకేమీ ఉండదు, ఎల్లవేళలా ఆనందంగా ఉండొచ్చు. కాబట్టి అలా ఉంటారని ఆశిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.